యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నాయి బ్రాహ్మణ సోదరులకు షేవింగ్ మరియు కట్టింగ్ కిట్స్ అందజేసిన బీర్లా ఐలయ్య. యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ఉన్న నాయి బ్రాహ్మణ సోదరులకు షేవింగ్ కట్టింగ్ కిట్స్ అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్లా ఐలయ్య. యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నాయి బ్రాహ్మణులతో సమావేశమైన వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికి ఏ కష్టం వచ్చినా నేను ముందుగా ఉంటానని తెలిపారు. మీరు రాజకీయాల్లో ముందు ఉండాలని పనిచేసే నాయకుడికి పట్టం కట్టాలన్నారు. మనమంతా ఐక్యవతంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. నాయి బ్రాహ్మణులు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడి కష్టపడతారు. కావున ప్రభుత్వం వెంటనే 50 ఏళ్ళు నిండిన వారికి పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా నేను ఆదుకుంటా అని తెలిపి కట్టింగ్ షేవింగ్ కిట్స్ అందజేసిన బీర్లా ఐలయ్య. ఈరోజు యారుట మండలంలోని నాయి బ్రాహ్మణ ఆత్మీయులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, కుల సంఘాలందరూ ఇచ్చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసు. ఏదో మా ఫౌండేషన్ చిన్న తోచిన సహాయం ఇది కూడా ఏంటంటే ఒక సంఘటితంగా ఉండాలి. నాయి బ్రాహ్మణులు ఎంతో శ్రమకొచ్చి పొద్దున 5 గంటలకు లేచి సాయంత్రం 10 గంటల దాకా నిలబడి పనిచేస్తారు. వాళ్ళకు కూడా అన్ని కులాలకు ఏదైతే ప్రభుత్వం కల్పిస్తుందో, ఇలా గౌడలకు కావచ్చు, నేతలకు కావచ్చు, బీడికాన్లకు కావచ్చు, 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తారు. మరి వాళ్ళకి ఇచ్చినట్టుగా మన నాయి బ్రాహ్మణులకు కానీ మన రజక సోదరులకు కూడా ఎందుకు ఇవ్వద్దు? గతంలో ప్రభుత్వాలు నాయి బ్రాహ్మణులను కానీ రజకులను కానీ కుల సంఘాలను గుర్తించినాయి. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వీళ్ళని గుర్తించలేదు. గత లాక్డౌన్ నుంచి ఇలా అన్ని కులాలు కూడా రోడ్డు మీద పడుస్తున్నాయి. ముఖ్యంగా యారుట పట్టణంలో గతంలో యాత్రికులు వస్తే వాళ్ళ కింద సేవ చేసినట్టుగా వాళ్ళ ద్వారా మనం లబ్ధి పొందినాం. యారుట అభివృద్ధి పేరు మీద ఎన్నో షాపులను కొల్లగొట్టి ఇలా జీవనం లేకుండా చాలా మంది ఇలా వాళ్ళ ఇళ్లలో ఏది కటింగ్ కానీ షేవింగ్ కానీ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్లకు మీరు ఒక ఐక్యత ఉంటే రేపు ఖచ్చితంగా ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి రాజకీయాల్లో కానీ లేకపోతే మీకు రావాల్సిన మాట కానీ ఇక్కడ మన పుణ్యక్షేత్రం యాదగుట్ట దాంట్లో కూడా మీ తదనంతరం మీ పిల్లలకు మీకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే అరే యాదగుట్టలో నాయ బ్రహ్మణులు అంతా కూడా ఐక్యత ఉన్నారు. వాళ్ళు కూడా ఒక సంఘం ఉంది, వాళ్ళకు సొసైటీ ఉంది, వాళ్ళ ఐక్యత ఉండని చెప్పి చెప్పడానికి కూడా ఒక ఐక్యత కోసం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి జరిగింది. గతంలో నాకున్న సన్నిహితతో కూడా నేను చాలా సార్లు మా దశరథ కానీ వాళ్ళందరూ కూడా చెప్పిన నాయ బ్రాహ్మణులకు మనం ఖచ్చితంగా ఏదో రకంగా హెల్ప్ చేయాలి, వాళ్ళని సంఘటితం చేయాలి. రేపు రాజకీయ పార్టీలు కూడా మిమ్మల్ని గుర్తించాలి, అన్ని విధాలా మీకు కూడా లబ్ధి జరగాలి. వేరే కుల సంఘాలకు ఏ రకంగా అయితే ఇస్తారో మీకు కూడా కుల సంఘం భవనాలు కూడా ఇవ్వాలి. మీరు ఐక్యత ఉంటే అన్ని రాజకీయ పార్టీలు మీ దగ్గరకు వస్తాయి. కరోనా కాలంలో కూడా మనం ఎంతో తోచే సాయం చేయాలని చెప్పి మా మిత్రులకు చెప్పడం జరిగింది. అది కొంచెం లేట్ అయినా ఇప్పుడు ఇది రాజకీయ కోసం కాదు, రాజకీయాల కోసం కాదు. ఇలా ఎన్నో పార్టీలు వాళ్ళు ఉంటారు, పార్టీలు ముఖ్యం కాదు, ఎలక్షన్లప్పుడే పార్టీలు ముఖ్యం కానీ ఇలా మన కుల సంఘం ఒక ఏకమై ఉంటే రేపు తిరుపతి తరహాలో మన యాదగిరిలో కూడా ఖచ్చితంగా స్థానికులకే ఫస్ట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దానికి మీరు సంఘటితంగా ఉండి ఏకంగా ఉండి మేము ఇంతమంది ఉన్నాం మా 100 కుటుంబాలని అని చెప్తే రేపు రాజకీయాల్లో వాట వస్తారు. కాబట్టి దానికోసమే ఇదేదో రాజకీయ లబ్ధి కోసం కాదు, మీ అందరితో మమేకమై మిమ్మల్ని కూడా సంఘటితం చేసి ఒక యూనిట్గా చేయాలనే ఉద్దేశంతో ఈ నాయక బ్రాహ్మణులు ఏకం చేయడం జరిగింది. దీన్ని కూడా మీరు ఏదైతే నిన్న కూడా ఇక్కడ మీ అందరితో మమేకమై మిమ్మల్ని కూడా సంఘటితం చేసి ఒక యూనిట్గా చేయాలనే ఉద్దేశంతో ఈ నాయక బ్రాహ్మణులు ఏకం చేయడం జరిగింది. దీన్ని కూడా మీరు ఏదైతే నిన్న కూడా ఇక్కడ మీ మండల టీం కూడా మా బీర్లా ఫౌండేషన్ తట్టి ఉండాలి. మీకేమైనా ఆపద వచ్చినా, మీకేమైనా సంపద వచ్చినా, ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇక్కడ మా అంబులెన్స్ కానీ మా బీర్లా ఫౌండేషన్ సేవలు మీకు విస్తరించాలనే ఉద్దేశంతో అందరం ఒక పచ్చ వేదికగా ఆ కిట్ల పంపిణీ పెట్టుకున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు మేము అందరం కలిసి ఖచ్చితంగా ఒక కుటుంబ సభ్యులను మమేమై మనకు రావాల్సిన వాటాలో ఖచ్చితంగా కొట్లాడి తీసుకుందాం. రేపు మేము కాంగ్రెస్ పార్టీలో కూడా మీకు సంస్థ స్థానం ఇచ్చి మేము మేనిఫెస్టోలో పెడతాం. యాదగిరిగుట్ట మీద ఫస్ట్ కూడా మనకు మీకు ఇక్కడ లోకల్ స్థానికులకు అవకాశం ఇచ్చిన తర్వాతనే, యాదగిరిగుట్ట నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన తర్వాతనే వేరే మండలాలకు ఇచ్చే విధంగా తీర్మానం చేద్దాం. ఏదైతే షాపులు కోల్పోయిన వాళ్ళకు ఖచ్చితంగా షాపులు ఇచ్చే విధంగా లేకపోతే కొంత ఉపాధి కలిగే విధంగా చేద్దామనే ఉద్దేశంతో ఈ సంఘటన చేయడం జరిగింది. దీన్ని మీరందరూ పిలవగానే వచ్చినందుకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు 100 మంది ఉంటే రేపు మేము వాళ్ళకు ఆధారంగా వాళ్ళకి ఏం చేయాలి, రేపు వాళ్ళకి ఆ కుటుంబాలకు ఎట్లా హెల్ప్ చేయాలని చెప్పి ఒక యూనిట్గా వస్తుంది. కాబట్టి దానికోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఇది రాజకీయాల కోసం కాదు, ఒక ప్రేమగా ఆప్యాయతగా మా ఫౌండేషన్ మీకు సేవలు అందిస్తుంది. మీరు అవసరం ఉన్నప్పుడు మా ఫౌండేషన్ కూడా దీవించాల్సిందిగా కోరుతూ ఈ చిరు కానుగా
దీనికి వేరే అన్నం భావించకుండా రేపు ఏదున్నా మా నాయ బ్రహ్మ తరఫున తమ్ముడు సీన్ ఇప్పుడే చెప్పిండు అన్న మీకు కూడా ఖచ్చితంగా రజలకు కూడా ఎందుకంటే వీళ్ళిద్దరు అన్నతో అన్నదమ్ముళ్ళ కలుసుడు కాబట్టి వాళ్ళకు కూడా ఆలయ నియోగంలోని అన్ని షాపులకు ఒక యారుట మండలమే కాదు నాయ బ్రహ్మలకు ఎక్కడ ఉన్నా గ్రామంలో ఉన్నా వాళ్ళకి కిట్ అందించి భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి లబ్ధ విధంగా నేను చూస్తా కాబట్టి మీ అందరి సహకారం కూడా ఎల్లవేళ ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు లిస్ట్ చేయండి ఖచ్చితంగా ఎవరైతే ఆ ఇస్త్రీ చేస్తారో వాళ్ళకి ఆ ఇస్త్రీ షాప్ ఏది ఇస్త్రీ పెట్టలు కూడా ఇచ్చడానికి ఖచ్చితంగా నేను ముందుకు వస్తానని చెప్పి తెలియజేస్తాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.